అందరికీ నమస్కారం. ముఖ్య గమనిక, మీరు వింటున్నారు సరికొత్త పోడ్కాస్ట్ ఒంటరి కథలు. ఒంటరి కథలు అంటే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా, అంటే అలోన్ స్టోరీస్ అన్నమాట. ఈ టైటిల్కి ఒక ప్రత్యేకత ఉంది, అది ముందు ముందు మీకే తెలుస్తుందిలే. సో ఇవాళ మన ఎపిసోడ్ పేరు ద బిగినింగ్, అంటే బాహుబలి పార్ట్ 1 గురించి కాదు. ఏ టైటిల్ దొరక్క మన రాజమౌళి సార్ని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న టైటిల్ ఇది. సరే మరి ఇంక స్టార్ట్ చేద్దాం. ఇవాళ April 2nd, ఉగాది పండగ. మన తెలుగు వాళ్ళకి ఉగాది అంటే న్యూ ఇయర్ లాగా, కానీ December 31st రోజు రాత్రి 12 దాటిన వెంటనే న్యూ ఇయర్ అంటాం. కానీ అది కాదు, మనకి ఉగాది పండగ అంటే ఒక కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అని. బట్ యాజ్ యూ ఆల్ నో, ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనకి January 1st న్యూ ఇయర్. ఇలా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే చాలామందికి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామని ఉంటుంది, అంటే గోల్స్, రెజల్యూషన్స్ అని అనుకుంటారు. లైక్ వాళ్ళు ముందు చేసిన తప్పులు అన్నీ కరెక్ట్ చేసుకుందాం అనుకుంటారు. ఇది జరగచ్చు, జరగకపోవచ్చు. చెప్పులేం బ్రదర్, ఉగాది పచ్చడిలో షడ్రుచులు అంటారు కదా, అలా మన జీవితాల్లో కూడా కొన్ని రుచులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆ రుచులని టేస్ట్ చేసి ఉంటారు. ఆ రుచులు ఏంటి అని అనుకుంటున్నారా? అందరికీ ఉన్నవే. తీయదనం, మనం ఆనందపడిన క్షణాలు. చేదు, మనం బాధపడిన సన్నివేశాలు. పులుపు, మనం కోరుకోని కాలం. చిక్కత్వం, మనకి తెలియకుండానే మంచి జరిగే అంశాలు. ఉప్పు ఇంకా కారం, మనలో ఉండే భయం ఇంకా ఆవేశం. ఇప్పటి వరకు మన లైఫ్లో ప్రతి ఒక్క టేస్ట్ని మనం ఎక్స్పీరియన్సో ఫేసో చేసి ఉంటాం, చేస్తూనే ఉంటాం. ఇవన్నీ మనం ఫేస్ చేసి ముందుకు వెళ్తేనే దట్స్ కాల్డ్ యాజ్ లైఫ్. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ మిత్రమా. ఇవాళ మనం పులుపు అనుభవిస్తే రేపు తీపి రుచి చూస్తామేమో. నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ లైఫ్. అలానే ఎక్స్పెక్ట్ చేయొద్దు అని కూడా అనను. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, ఇవాళ ఉగాది కదా, అండ్ ఎలాగో ఉగాది పచ్చడి చేసుకుని తినేసి ఉంటాము. ప్రతి ఒక్క రుచి గురించి ముందు ముందు మాట్లాడుకుందాము. మరి మన జీవితాల్లో కూడా ఆ షడ్ రుచులు ఉండాలి అని, తీపి రుచి ఇంకా ఎక్కువ ఉండాలని ఆశిస్తూ, నా మాటలు మీ మనసుకి తాకాయని భావిస్తూ ఇవాల్టి ఒంటరి కథలని ముగిస్తున్నాను. అండ్ అన్నట్టు చెప్పటం మర్చిపోయా, మీకు మీ కుటుంబ సభ్యులకు శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.